ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇవాళ మనం ఎక్కడ ఉన్నామనంటే ఇంగ్టన్లో ఉన్నాము. సో ఇంగ్టన్ నుండి అయితే నేను నీకు నాన్చెంగ్ కౌంటీ అని చెప్పేసి ఒక ప్లేస్ చూపెడతా, అక్కడికైతే వెళ్తున్నా. సో ఈ యొక్క నాన్చెంగ్ కౌంటీ అనేది ఇక్కడ నుండి 100 కిలోమీటర్లు ఉంది. అండ్ నైట్ అయితే నేను స్టే చేసిన హోటల్ అయితే ఇదే, అండ్ మీకు పొద్దున కొంచెం క్లియర్గా కనబడతా అని చెప్పేసి చూపెడతాను. సో ఈ హోటల్, ఈ హోటల్లో అయితే నైట్ ఉన్నా. ఉండు పక్కగా పెడితే నాయనా, అసలు దారుణమైన సిచ్యువేషన్. నాకు ఏంటి అని అంటే, నైట్ చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాడు, డిన్నర్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండనివద్దు, ఇక్కడ ఉండొద్దు అంటారు పోలీసు వాళ్ళు, సో వేరే దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఇక చాలా చెప్పారు. ఆ రపరప అంతా ఇక కూర్చొని, ఇక నా వల్ల కాదు ఈ నైట్ పూట నేను సైకిల్కి సైకిల్ ఎడితే ఒక్కలేను సలికి అని చెప్పేసి ఒక మాట అన్నా. సరే వెళ్తా, ఎవరైతే వద్దన్నారో పోలీసు వాళ్ళు వాళ్ళని రమ్మనని చెప్పేసాను అన్న. మళ్ళీ ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది, ఇక వాళ్ళకి అడిటి తిరుగుడు ఎందుకు అని చెప్పేసి ఏమనిపించిందో తెలియదు కానీ, సరే డీటెయిల్స్ ఫోటో ఇట్లా తీసుకొని ఉండమని చెప్పని అన్నారు. వీళ్ళు చాలా భయపడతారు అన్నట్టు రూరల్ ఏరియాలలో, అండ్ ఫారినర్స్కి ఎంట్రీ చేయడం వాళ్ళకు కూడా తెలియదు కదా పాస్పోర్ట్. అక్కడ ఏమి ఉండదు, ఇక్కడ పాస్పోర్ట్ ఎంట్రీ చేయడంలో వచ్చిన తిప్పలు అన్నట్టు ఇది. సో చలో ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా నాన్చెంగ్ కౌంటీకి. సో మన సిటీ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది, గెట్ సెట్ గో అన్నట్టు. సో చలో చలో ఇంకే. సో రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ అయితే 100 కిలోమీటర్లు దొక్కాలి, క్రేజీ ఉండబోతుంది. నిన్న ఇక్కడ ఒక ఆమె వస్తా అంటే బాడీ మసాజ్ కావాలా అని అన్నది. ప్రొఫెషనల్ స్టోర్స్లేండి ఇక్కడ కావాలి అని అన్నా. ఎంత అని అన్నా అంటే 200 RMD అన్నది. సరే అండి వద్దండి, ఎవరైనా కస్టమర్లు ఉంటే ఎప్పటి నేనే వచ్చి చేస్తా, నాకు 1000 రూపాయలు ఇస్తుంది అమ్మా అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా తింటే బెటరు, నీ అమ్మ రోడ్ల పండి చూసి చూసి తిండి కోసం ఎదికి చచ్చిపోతున్నా. ఇప్పుడు తిన్నాం అనుకో కడుపు నిండా, ఇక స్టార్ట్ చేసి నాన్ స్టాప్గా దొక్కుకుంటా పోవచ్చు అనేది నా ప్లాను. సో ఇక్కడ ఏదో స్టోర్ ఉంది, ఏదో స్టోర్ అంటానా, ఏదో తినేది అది ఉన్నట్టు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ ఏమి చేద్దాం చెప్పాలంటే ఇప్పుడే పిండి లోపలి పట్టుకోబోతా అండతను. ఇప్పుడు నేను ఈ పొద్దున్న టైంలో కరెక్ట్ టైంలో నేను తినుకుంటా కూర్చున్నాను అనుకో, ఈ తిండి లోపల పెట్టుకో పక్క పెడితే నేను ఇక తినను, ఇక అది టైం కాదు, గంటలు గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు పొద్దున్న పొద్దున్నే గంటలు గంటలు టైం వేస్ట్ చేయడం, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ ఎక్కడైనా ఇక మళ్ళీ దారి పంటే దొరకబట్టుకోవడమే, లేకుంటే ఏదైనా పెట్రోల్ పంపులో బన్నో వ్యాపిల్స్ ఏవో ఒకటి దొరకబట్టుకొని తినడమే మన పరిస్థితి అంతే. ఇక కొన్ని జీవితాలు మారవు సార్, మారవు. సరే ఇది ఫ్రెండ్స్ ట్రాఫిక్, అది ఇదంతా మేము చూపెడదామని చెప్పి చూపెడుతున్నా. 1 కిలోమీటర్ పోయిన తర్వాత మనం అయితే రేపు తీసుకోవచ్చు, అందరూ మనకి ఏమన్నా కనబడితే తినడానికి. సో మనం తినేసి అంటే ఆగేసి తినేసిపోవచ్చు. ఇక కూడా ఉంది కానీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటుంది. యా గాడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, పోయి మెక్కి వస్తా. ఎస్ గాడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, ఇక ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఏం బ్రేక్ఫాస్ట్ ఉంటుందో తెలియదు కానీ వీ విల్ స్టాప్ హియర్ అండ్ వీ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్ఫాస్ట్. అయ్యో నేనేమన్నా, హాయ్. ఈ బ్రేక్ఫాస్ట్ రూపంలో ఏంటిది, కార్న్ ఉన్ను, ఇందులో ఏదో రైస్ ఉన్నది, అండ్ ఇక బ్రెడ్ అండ్ కొన్ని బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, వేడివేడి పాలు, సోయా మిల్క్ అయితే ఉన్నాయి. ఇక ఇదే బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్, కొన్ని నూడిల్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో మనం ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ఒక తీసుకుందాం. ఒక కార్న్ తీసుకుంటా, 2 ఎగ్స్ తీసుకుంటా, ఎనఫ్. అండ్ ఇది బన్ బావ అంటారు, ఎక్స్క్యూజ్ మీ హూస్ దిస్ వన్ అమ్మ ఏమంటాను, ఇక్కడ తింటా ఇక్కడ తింటా అన్నొద్దు నాకు. ఈ అమ్మ వీళ్ళతో సావు మరణం అవుతుంది నాకు, ఇట్లా కాదు. ఓకే మొత్తానికి మొత్తం ఒక 2, 3, 4, 5, 6, 7 తింటానా నేను. గిన్నె తెచ్చి పెట్టింది ఇక్కడ ఏమో, ఇక నాకు డౌటే, ఇంట్లో కూడా తెలుస్తలేదు నాకు. చలో సో ఇది ఒకటి మొత్తం ఇచ్చింది నేను, అవి రెండు కావాలన్నా. ఇది మొత్తం ఇచ్చింది, అసలు ఇది ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, కారన్ బ్రేక్ఫాస్ట్.
ఇందులో నాన్ వెజ్ ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదు ఏం నాన్ వెజ్ ఉరితారాలు. చాలా బాగానే అవుతుంది, చాలా చాలా బాగుంది లోపల టేస్ట్ మాత్రం. ఇది ఎంతనో మరి నన్నే చూస్తారు. తిన్నాను, జస్ట్ 66 రూపీస్ ఏమో చార్జ్ చేశారు. 66 రూపీస్ యా వన్ ఎగ్ అండ్ 7, 8 అవి బన్ బావాలనుకోండి వాటి పేర్లు. ఎస్ క్వైట్ రీజనబుల్ అండ్ బాగుంది. పదండి పదండి పదండి. ఏ హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు అయితే మనకు మధ్యలో లైక్ సైక్లింగ్ ఎంథూసియాస్టిస్ అనుకోండి. అండ్ యా యూ కెన్ టేక్ మై వీడియో. Can I take a phone with us? Yeah. Okay. Photo? Yeah, yeah. Yeah. Okay. Photo iskovali anukuntaranda. Yeah, come. Hey, you are not coming. Just keep. Okay, whatever. What? Yeah, come. My life. My room. Yeah. Nice to meet you guys. What's your name? My name is Jack. Jack. Yes. And you? Huh? Lo. Yes. Yeah. Nice bicycle. Giant UCC. Okay. You are coming? You are going there? What? You are coming? You are coming with me? You people are coming with me. So పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు సైక్లింగ్ అని ఏదైనా కనబడితే. సో ఇక్కడ సో వాళ్ళు కూడా స్కూల్కి పోతున్నారు. అండ్ నాకు అమేజింగ్ ఏంటంటే వీళ్ళు చైనీస్ కాకుండా లైక్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. అండ్ రియల్లీ హ్యాపీ అండ్ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. అది ఇంకా బాగా నచ్చింది. అండ్ కమ్ గాయస్ జాక్, ఇంకొకటి పేరు ఏం పేరు అన్నాడు. సో అట్లా ఐ హ్యావ్ టిక్ టాక్. యా రంజిత్ ఆన్ వీల్స్. యా బట్ లంజిత్ రంజిత్ లంజిత్ అండ్ రంజిత్ ఆన్ వీల్స్. రంజిత్ ఆన్ యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్ సైడ్ the name is Ranjit Anvins. Tik Tak unda nadutunnaru. That's my name, Ranjit Anvins. You can take the picture and you can search in Tik Tak. So atla antu chala itla kodda kodda mandi pillalu అండ్ పెద్దోళ్ళు చాలామంది ఇట్లా కలుస్తూ ఉంటారు. చాలాసార్లు రికార్డ్ చేయను కానీ ఈసారి రికార్డ్ చేశాను. అండ్ బాగా మాట్లాడుకుంటూ పోతున్నారు. నిన్నైతే చాలామంది అమ్మాయిలే కలిసిరు, హాయ్ హాయ్ అని చెప్పుకుంటే చాలాసేపు వచ్చారు. వీళ్ళ టెక్నాలజీ చూడండి, లారీకి అవి లెఫ్ట్ సైడ్ అంటే అమ్మ లెఫ్ట్ సైడ్ కూడా లేస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా లేస్తుంది ఆ వెనకాల నాకు తెలియదు. రైట్ సైడ్ మామూలుగా బ్యాకే లేస్తుంది అని తెలుసు. కానీ ఈ మట్టి ఇప్పుడు ఈ కింద ఇప్పుడు పక్క పండి చెట్లు పెట్టాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ లేపి వెనకాడ కుప్ప పోసి అంత డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ దానిలో వెళ్ళి పోసేస్తున్నారు. ఇక ఈ సైడ్కి పోసేస్తున్నారు. ఇట్లా లారీ వస్తుంది ఈ సైడ్కి, ఇట్లా కుప్పలు ఎక్కడెక్కడ పోయాలో అక్కడ పోసేస్తుంది. కథం చెట్లు ఇట్లా పెట్టేస్తున్నారు, అవంతా చేస్తూనే ఉన్నారు. యా అమ్మ కథం దానిపైన గడ్డి పెట్టేస్తారు. ఎక్కడో హైవేలలో ఆగో ఇక మొత్తం గడ్డి కట్టుకొని వచ్చారు. ఇక డైరెక్ట్ వాటిని ఇన్స్టాల్ చేయడమే, వాటర్ కొట్టడమే రోజు. అండ్ సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది. సీజన్ బట్టి మంచి మంచి పువ్వులు చెట్లు అయితే ఎప్పటికప్పుడు నాటుతూనే ఉన్నారు. యా
మీకు సూర్యుడు అటుండే వరకు కొంచెం లైక్ సరిగ్గా కనబడకపోవచ్చు, కానీ మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి వీళ్ళకు. అన్న కొద్దిసేపు ఆగవే, కొద్దిసేపు. ఓకే డన్. ఇది వీళ్ళ పెద్ద పెద్ద చెట్లే ఇన్స్టాల్ చేసారు డైరెక్ట్, చెట్లే వీటిలలో ఇప్పుడే తెచ్చి పెడుతున్నట్టున్నది. ఇదంతా ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇటు. ఇప్పుడు మనకు కొంచెం కూడా ప్లేస్ లేకుండా పెడతారు కదా. సో ఇటు సైడ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మౌంటైన్సే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మొత్తం హిల్సే, సో ఇటు మొత్తం ఆల్మోస్ట్ హిల్సే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఎక్కడ చూసినా హిల్సే, నా చుట్టుపక్కల మొత్తం హిల్సే. నేను హిల్స్ మధ్యలో రైడ్ చేస్తున్నా, అందుకే వాళ్ళు కొంచెం హార్డ్గా ఉంది. ఎంత దొక్కినా ముందు పోతలే ఇంద్రా అనుకున్నా. సో కారణం ఇది అన్నట్టు టిల్లు అన్న పాటలు పెట్టుకొని చెవులా పోతూనే ఉన్నా నేను. ఇక డిజే టిల్లు కొట్టు. సో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అని అంటే, చాలా దూరం ఉంది, ఒక 500 కిలోమీటర్ల దూరం ఉంది సిటీకి. అసలుకి ఇది ఒక రూరల్ ఏరియా అని చెప్పేసి వాళ్ళే మొదలుపెట్టలేదు. సో దీనికి కూడా టూ వీలర్వే వేశారు, ఫోర్ వీలరు, సైక్లింగ్ ట్రాక్ ప్రతిదానికి అయితే సపరేట్ చేశారు. మనం ఎక్కడో సిటీలో పెట్టుకొని షోప్ షాపులు ఇచ్చేసుకుందాము అలా కాకుండా, షోప్ టాప్ బిల్డప్ ఇచ్చుకున్నాం కాకుండా, త్రూ అవుట్ ద కంట్రీ వీళ్ళైతే అరేంజ్ చేసారు. యాక్చువల్గా ఇది నాకు బాగా నచ్చుతుంది. ప్రేరణ గారు చెప్పకుండా నేను బీజింగ్లో దిగి షాంఘై వచ్చేవరకు నాకు నెల అయిపోయేదేమో. ఇంకా సౌత్ ఎక్స్ప్లోర్ చేయకపోయేటండి, చాలా నీట్గా ఉంది. ఈ హిల్స్ ఎప్పుడైపోతాయో ఏంటో, నిన్న భలే వచ్చిండి. ఇవాళ అసలుకి 15 కిలోమీటర్లు అయినాయి. బండి ముందుకు సాగాలంటే దమ్ము పోతాను, రక్తంతో నడుపుతాను సైకిల్, నా రక్తం నా సైకిల్, పెట్రోల్ ఫ్యాట్తో నడుపుతాను సైకిల్ని, నా ఫ్యాట్ నా సైకిల్కి పెట్రోల్ అని ఎవరైనా భావిస్తే మాత్రం సైకిల్ రైడ్ చేయండి. ఓ 10-20 కాదు, మినిమం 100 కొట్టురు ఈరోజు. పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు లేచి, మీ దగ్గర లగేజ్ ఏముండదు కాబట్టి గంటకి 20-22 పోవచ్చు. ఒక్క 4 గంటల నుండి 5, 6, 7, 8 4 గంటలు దొక్కిరనుకోండి, సరే 80 కిలోమీటర్లు అయినా దొక్కుతారు. వద్దనకుండా మీరు సన్నగా అయితే రోజు దొక్కాలి, డెడికేషన్ ఉండాలి. మళ్ళీ ఒకరోజు దొక్కినా, అద్దం ముందుకు పోయినా, కొట్ట లేపినా, అదే అంగి లేపినా, అరే నీ అమ్మ తగ్గుతలేదు, అట్టగాదు తొక్కుతూనే ఉండు. తొక్కు అలా తొక్కి ఒక 4 రోజులు దొక్కాలి. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, రాత్రి 7 గంటల వరకు తినడం బంద్ చేయాలి. ఎంత ఆకలైనా పొద్దుగాల మాత్రం కడుపు నిండా ఎంత తినాలనుకుంటే అంత తినాలి. ఇడ్లీ దోశలు కాకుండా అన్నమే తినరు కాంటే, కడుపు నిండా తినరు. మధ్యాహ్నం దానికి సగం తినరు, రాత్రికి మధ్యాహ్నం తినడానికి సగం తినరు. మీరు తగ్గకుంటే నన్ను అడుగురి, ఫ్రైస్ ఆయిల్స్ గీల్స్ అన్నీ బంద్ చేయరు. ఏ అమ్మ దూలా తీరిపోకుంటే నన్ను అడుగురి. మీకు ఒకరోజు 2 రోజులు 3 రోజులు కాళ్ళు మాత్రం అసలు లేవవు, పుండు పుండు అయితే. జిమ్లో లెగ్స్ వర్కౌట్ చేస్తే అట్లయితే 5, 6, 7, 8, 9, 10 రోజులు 10వ రోజు ఆటోమేటిక్గా టొమాటోలో అయిపోద్ది, క్రేజీగా తయారవుతారు మీరు. నాతో ఛాలెంజ్కి ఎవరు రెడీయో ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో సిటీ ఎందుకు వచ్చాం కానీ ఒక్క దగ్గర కూడా నాకు ఏం కనబడలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అయితే కనబడుతుంది, ఆ ముందట మొత్తం హిల్స్ అయితే కనబడతాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, చైనా అనేది చాలా స్మార్ట్ సిటీస్ కోసం అని చెప్పేసి చాలా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ పెద్ద ఎత్తున కట్టిన తర్వాత జనాలను పిలిపించలేక, జనాలు అక్కడ రాక ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. దానివల్ల వీళ్ళ యొక్క ఎకానమీ చాలా వరకు డౌన్ అయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కొంతమంది. సో ఇట్లాంటివి కూడా జరుగుతాయి అన్నట్టు. ఓకే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంది. సో మన చేతిలో ఏముంటుంది, జనాలు రాకుంటే గవర్నమెంట్ అయినా ఏం చేయలేదు ఫోర్స్ఫుల్గా. ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ దగ్గర వస్తుంది, నేను ఇంకా జనవరి 31 అట్లా వస్తే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అయినాయంట, 40 డేస్ హాలిడేస్ ఇస్తారంట. ఈ 40 డేస్ హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారంట. చాలా కంట్రీస్లో క్రిస్మస్కి ఇస్తారు, మనకు సంక్రాంతి దసరాకి ఇస్తారు, కానీ వీళ్ళకి ఏంటంటే 40 డేస్ హాలిడేస్ చైనీస్కి ఇస్తారంట. అండ్ ఇంకా వింటర్ బ్రేక్ అని కూడా ఇస్తారంట, లైక్ వింటర్ చాలా చలి ఉంటుంది కాబట్టి బీజింగ్ సైడ్ అటు సైడ్ వింటర్ బ్రేక్ అని కూడా ఇస్తారంట. సో అదే మ్యాటరు. అండ్ ఫైనలీ మనమైతే ఆ సిటీని అయితే దాటేసాము, ఇక్కడ చాలా దూరం అయితే వెళ్ళాలి. ఏదో గుయిఫెంగ్ ఏరియా అంట. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, మౌంట్ లాంగు అని చాలా మౌంటైన్స్ కూడా ఇటు సైడే ఉన్నాయి. నేను ముందర మొత్తం మీకు చూసుకుంటే మౌంటైన్సే కనబడుతూ ఉంటాయి. మా చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి, మొత్తం ఫాగ్ ఉంది. ఫాగ్ లేకుంటే క్రేజీ కనబడేదేమో డ్రోన్ వ్యూలా. ఇచ్చా ఈ ఫాగ్ ప్రతిసారి నా డ్రోన్ని వ్యూని ఖరాబ్ చేస్తుంది. మొత్తం అసలు ఏం కనబడదు డ్రోన్ ఎగిరేస్తే. ఇక్కడ 155 మీటర్సే మళ్ళీ ఆలో ఇచ్చిండు. వావ్, ఏమన్నా బ్యూటిఫుల్ జర్నీ అసలుకి ఇది కదా.
చూడండి ఎంత లైన్ గా చెట్లు పెట్టేసి మధ్యలో సైకిల్ రైడ్ అంటే అద్భుతం అద్భుతం అంతే. ఈ రైడ్ చూస్తే మాత్రం మామూలుగా అనిపించట్లేదు, మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నేను మీకు వ్యూ పెడతా చూడండి, ఎట్లుంది రైడ్ మాత్రం క్రేజీగా ఉంది కదా, చాలా చాలా నాకు బాగా నచ్చింది నాకు కూడా. అండ్ ఇట్లుంటే అన్నట్టు ముచ్చట వావ్ పక్కనే పోతున్నాయి, చిన్న రోడ్డు ఇది, సింగిల్ రోడ్డు, సో వెహికల్స్ అన్నీ కూడా పక్కనే పోతాయి. సో తప్పదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, కానీ వైట్ లైన్ దాటి మాత్రం అస్సలు రావు, అది ముచ్చట. సో ఫైనల్గా ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయింది అని అంటే లైక్ ఇటు థ్రెడ్డింగ్ అంతా పోయింది, దీని థ్రెడ్డింగ్ అంతా పోయేసి ఇరిగిపోయింది. మరి ఇప్పుడు ఈ థ్రెడ్డింగ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇది ఒక మంచి కంపెనీ, ఇది Insta360 కంపెనీ, చాలా కాస్ట్ వెయిట్గా ఉన్నా ఇది మాత్రం బాగానే ఉంటుంది. ఈ స్టిక్ ఇది మాత్రం ఇరిగిపోయింది, ఎన్నో పడేసిన ఇప్పుడే ఎక్కడో పడేసా. యా ఇదిగోండి ఈ థ్రెడ్డింగ్, ఈ లోపల థ్రెడ్డింగ్ పోయింది, ఇంకా ఇది ఇరిగిపోయింది కథ. సో కొంచెం కూడా స్పేస్ ఇవ్వకుండా అయితే పోతున్నారు లారీస్, లైక్ స్పేస్ ఇన్ ద సెన్స్ టర్నింగ్లో ఉన్నప్పుడు దూలు తీరిపోతుంది. సైక్లింగ్ చేయడం అనేది చాలా రిస్కే టర్నింగ్లో ఉన్నప్పుడు. చూడండి పక్క పక్క పండి, పక్క పక్క పండి, పక్క పక్క పండి పోతున్నాయి. అండ్ ఐ థింక్ ఈ హిల్స్లో కొంచెం ఇది డేంజరెస్ట్ అండ్ స్కేరియెస్ట్ రైడ్ అనుకుంటాను నేనైతే, ఎందుకంటే హిల్స్ ఉన్నాయి, మళ్ళీ లారీలు పక్క పంటే పోతున్నాయి, కొంచెం దాకినా ఎగిరి ఎక్కడో పడిపోతాం. ఓహో మొత్తం టోటల్గా లారీలే, లారీలు 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు అన్నట్టు. అనగానే ఎర్ర లారీ వచ్చింది, నల్ల లారీ పోయింది, ఎర్ర లారీ వచ్చింది. అసలు ఎంత దొక్కినా ముందుకే కదలతలేరా నాయన, ఓర నాయన ఓడదేవుడు. ఇది ఎక్కడికి అవుతారు 40 స్పీడ్ పోమ్మంటాను, నేనేమో 16-15 స్పీడ్ పోడే ఎక్కున్నది ఇడ. ఇలా దూలదీరే, ఇలా దూలదీరే రైడే చెప్తా నేను తప్పకుండా. అమ్మా అయ్యా ఆడేంది అది, మొత్తం ఆకాశంలో పోతానే వెహికల్స్ అన్ని. ఓహో చూపెడు తాగండి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, రోడ్డు ఆకాశంలో పోతుందని. అగో ఆ రోడ్డే, అగో పైకి ఎక్కడికి వెళ్ళి పోతానే వెహికల్స్. ఓయ్ గాడ్, ఇది ఒక్కడ మాత్రం చాలా 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 టఫ్ అండ్ ఛాలెంజింగ్. మై గాడ్, కమ్ ఆన్ కమ్ ఆన్ ఆర్జీ. ఓయ్యా కాళ్ళు ప్లేస్ నిల్చండి ఒక్కడే. ఎవడరా వీడు, ఆకాశంలోకి రోటేసింది. ఇలాంటప్పుడే గుండె రాయి వేసుకోవాలి. చూడండి ఈ కాళ్ళు మాత్రం, కొంచెం సేపు ఆగితే సైకిల్ ఇంకా పెట్టాను. మొత్తం డౌన్ గిరి సార్,
ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. ఆ తర్వాత వచ్చే డౌన్ మాత్రం మధురమే, ఈ క్షణమే వచ్చేది. బ్యాక్ బరెస్ట్ అవుద్ది, లెగ్స్ మజిల్స్ తేలితే గొంతులోకి వెళ్ళి శ్వాస చాలా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటుంది. దిస్ ఈజ్ టూ హార్డ్ ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ ఇన్ మా హిల్స్ ఇట్స్ వెరీ హార్డ్. కానీ మనకి నచ్చిన పని ఇది చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వావ్ మౌంటైన్ వచ్చింది, వావ్ హిల్ వచ్చింది, దీన్ని అలా ఎలాగైనా తొక్కేయాలి. ఐ లవ్ దిస్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అదండి క్రాక్ చేద్దాం. చెప్పాను కదా డౌన్ అని, చూడండి లారీలో పక్కబంటి ఎట్లా పోతున్నానో, ఎంత స్పీడ్గా పోతున్నానో. కొంచెం అటు ఇటు అయితే డౌన్గా, ఇంకా మనం 44 స్పీడ్తో పోతున్నాం. లారీలు అంతగానో స్పీడ్ పోతున్నాయి, ఇంకా 46 ఇప్పటిదాకా ఎక్కిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు దిగేది ఒక ఎత్తు అన్నట్టు. అవన్నీ చూసుకుంటా ఇవన్నిటినీ జస్ట్ చిల్ అవ్వకుండా ఎంజాయ్ చేయకుండా పోతున్నా నేనైతే. నాకు చాలా ఇష్టం ఇట్లా రైడ్ చేయడము. ఇలా మా ఇట్లా హిల్స్ వచ్చినప్పుడే, ఇలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడే ఇక అమ్మ మంచిగా అనిపిస్తుంది. ఒకటే రోడ్డు స్ట్రేట్ రోడ్ చిరాకు లేస్తుంది. ఎంత స్పీడ్గా వచ్చేసాము ఆ కొండ ఎక్కి దిగి ఎక్కి దిగి. ఒక లారీలతో భయం తప్ప మిగతా అంతా బాగానే ఉన్నది. లారీలు కూడా మంచిగానే పోతున్నారు, ఎవరు కూడా మీది మీదికి రావడము లేదా ఇట్లా టచ్ చేయడం ఇట్లా లైక్ ఇట్లా ఆనిచ్చుకొని పోవుడు ఇట్లా పక్క పొంటే పోవుడు జరుగుతుంది. కానీ వాళ్ళ వాళ్ళ లైన్లో వాళ్ళు, మన లైన్లో మనం పోతాం. అండ్ ముందట ఇంకొక కొండ వస్తుంది, ఎంజాయ్ ద కొండ. హో మై గాడ్, క్రేజీ ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసింది, పట్టండి ఇక.